నేను ఇప్పుడు పొద్దున్న రాజమండ్రిలో బయలుదేరాను. పొద్దున్నే మీ దగ్గరికి వద్దాం అనుకుంటే పోలీసులు అన్నారు సాయంత్రం రండి, ఎండగా ఉంది కదా, సాయంత్రం వస్తే కొంచెం మీరు అందరితో మాట్లాడదురు కానీ అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను ఏలూరుపాడు వెళ్ళాను భీమవరం అవతల. అక్కడ కూడా ఒక అంబేద్కర్ ఫ్లెక్సీని నింపేసి అక్కడ తప్పంతా మందే అన్నట్టుగా చూపించి ఒక ఎమ్మెల్యే, స్వయానక ఎమ్మెల్యే ఎస్సీల మీద దౌర్జన్యం చేసి ఎస్సీల సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేయించాను. క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి బాబు గారి సొమ్ములాగా, క్రిస్టియన్ పేర్లు ఉన్న అన్నింటిని కూడా ఖర్చు చేంజ్ చేస్తానని ఒక మనల్ని తిడుతూ మాట్లాడితే రఘురామ కృష్ణరాజు అని అక్కడికి ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరు అంటే అక్కడ మనోజ్ చేసిన పని ఏంటంటే అంబేద్కర్ విగ్రహం పక్కనే నాగేంద్ర స్వామి నాగేంద్రుడు ఒక సర్పం బొమ్మకి పర్మిషన్ ఇచ్చాడు, మాట్లాడకండి ఇస్తే వాళ్ళు కట్టుకున్నారు. అంబేద్కర్ సంఘం వాళ్ళు అడిగే కట్టుకున్నారు, వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇంకోళ్ళు ఏం చేశారు, వినాయక చవితి దీక్షల సందర్భంగా ఆ నాగేంద్ర స్వామికి ఎదురుగుండా గణపతి ఫోటో పెట్టేశారు, లైట్లతో ఉన్న ఫోటో. మన వాళ్ళు ఇదేంటి, మనం నాగేంద్ర స్వామికి ఇస్తే గణపతి బొమ్మ పెద్ద బొమ్మ పెట్టుకున్నారు కదా, మళ్ళీ లైట్లు ఎక్కడెందుకు పెట్టుకున్నారో అక్కడే పెట్టుకోవచ్చు కదా, ఈ గుడిలోకి వెళ్ళడానికి అడ్డుగా ఉంది కదా అని చెప్పేసి అది తీయించేసి మళ్ళీ అంబేద్కర్ ఆ విగ్రహం నాగేంద్ర విగ్రహం కట్టి కనపడేటట్టు ఓ ఫ్లెక్స్ పెడితే ఎమ్మెల్యే వచ్చి నానా ఇష్టానుసారంగా మాట్లాడి పోలీసులకు చెప్పొచ్చు, డిఎస్పీకి చెప్పొచ్చు, ఆర్డీఓ చెప్పచ్చు, అతనే రౌడీగా చేసి అందుగురించి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి అడుగు అడుగునా నన్ను పోలీసులు అచ్చేస్తున్నారు భీమవరం, అక్కడి నుంచి మొత్తం అలా చూసుకుంటే ఇప్పుడు వచ్చింది. అదండి అయితే నాకు వినాయక చవితి గొడవైంది కొవ్వూరులో చాలా పెద్దపేటంతో ముందు మీ పేట వచ్చాను. ఒకసారి చర్చి ప్రశాంత్ ఎవరో ఉన్నారు వాళ్ళు చర్చి మీద పడగొట్టేస్తున్నారు కాలమే పెట్టారని చెప్పేసి వస్తే వచ్చాను, అప్పుడు మీ పేటకు వచ్చాను ఇంతకుముందు. ఇప్పుడు నాకు పొద్దున్నే 7 ఫోన్ వచ్చింది, 7-6 ఎవరంటే కొడమంచిల రమణ అని చెప్పేసి ఔరంగాబాద్ లో ఉంటాడు. అన్నా ఇక్కడ పెద్ద పేట అన్నా మంది, ఈ పేట అంటే చాలా పెద్ద పేట అన్నా, ఈ పేట జోలికి ఎవరు రారన్నా, అంతా గట్టోళ్ళు అన్నా, ఈ పేటలోకి వచ్చి నిన్న వినాయక చవితి సందర్భంగా కొట్టేశారు అని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా కొట్టేశారని చెప్తే నేను బయలుదేరదామని అనుకునేటప్పటికి సిఏ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు వస్తున్నారా ఇక్కడికి అన్న, వస్తున్నానండి కొవ్వూరు, ఇలా కొట్టారంట కదా హర్ష కుమార్ గారు, ఇప్పుడు మీరు వచ్చారంటే గొడవలు అయిపోతాయి, పెద్దది గొడవలు అయిపోతాయి, మీరు దయచేసి రాకండి అని డిఎస్పీ గారు సిఏ గారు ఇద్దరూ చెప్పారు. వాళ్ళ మీద గౌరవించి, ఎందుకంటే దాంట్లో ఒక ఆయన పాపం నా గురించి 2 సస్పెండ్ అయ్యారు, పాపం నాకు సహాయం చేసింది లేదు ఏం లేదు, నాకు సహాయం చేసేదేమో అని పాత గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. అందుగురించి అతను పాపం నా గురించి సస్పెండ్ అయ్యేమో అని చెప్పేసి నాకు కొంచెం ఆయన మీద గౌరవం, దాంతో ఆయన చెప్పాడు కదా అని చెప్పి అదే ఒక్కే ఒక కారణం. పాపం ఆయన చెప్పాడు రే ఆగండి రా ఉండిపోయాను సాయంత్రం వెళ్దాంలే అని. నిజంగా నేను ఆ రోజు వచ్చి ఉన్నట్లయితే ఆ మార్నింగ్ అసలు గొడవ జరగకపోదు, ఎంతో కొంత నేనంటే భయం ఉంది. కానీ
ప్రభుత్వం మీద మన నమ్మకం ఉంచి నేను రాలేదు, నేను తుని వెళ్ళాను, అన్నవరం దగ్గర ఒక ఊరు వెళ్ళాను. సాయంత్రం వచ్చేటడికి భోజనం కూడా చేయలేదు, ఇంటికి వచ్చి భోజనం చేసి 4 గంటలైంది. 4 గంటలైన తర్వాత నాకు ఫోన్లు ఎవరు అందుబాటులో రాలేదు, పోలీసులేమో ఇంకా ఉద్రిక్తంగా ఉందండి, ఒకరోజు ఆగండి అని అన్నారు. నాకు ఈ గొడవలన్నీ తెలియదు, ఈ గొడవలన్నీ తెలియక నేను శుక్రవారం ఊరుకుని పోయాను. శుక్రవారం ఊరుకుని పోయిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ గొడవ గురించి ఇంత డీటెయిల్గా తెలియదు. ఏదో వచ్చారు కొట్టుకున్నారు అనుకున్నానే తప్పితే ఇంత దారుణంగా కొట్టారు, ఇంత దారుణంగా వచ్చారు అని నేను అనుకోలేదు. ఇప్పుడు రే ఆగండి అబ్బాయిలు, నాకు అక్కడ ఏలూరు పాడు సంఘటన చూసుకున్నా, ఇక్కడ కొవ్వూరులో సంఘటన చూసుకున్నా, ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం మన మీద కక్ష పెట్టుకుంది. మనలో చాలా మంది తెలుగుదేశానికే ఓటేశాం, సకానికి పైగా తెలుగుదేశానికి ఓటేశాం. ఎందుకంటే జగన్ మనకు చేస్తా అన్నా ఏమీ చేయలేదు, అవునా కదా? ఒకసారి చెప్తున్నాడు, నాకు నీ వయసు ఎంత? జగన్ ఏం చేశాడు? మొత్తం అందరు కటింగ్ చేశాడు. ఈ జగన్ చేసిందే లేదు, మనకి ఏం లేదు. మనకన్నా తగిన వాళ్ళు అందరూ ఎక్కువ చేశాడు, మనకి తక్కువ అసలు ఏం చేయలేదు. మనకి ఉన్నాయన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ మన రద్దు చేసే, కానీ ఈ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ నగ్గిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇంకా జగన్కే సపోర్ట్గా ఉన్నాం, వీళ్ళని హింసించాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఎవరన్నా ఎస్సీల మీద గొడవకి వెళ్తూ ఉంటుంటే ఆ వెనక నుంచి రెచ్చగొడుతుంది. పోలీసులనేమో పోలీస్ కింద ఆఫీసర్లు పై ఆఫీసర్లనేమో చెప్పినట్టు వింటారు, ఆ చెప్పినట్టు విన్నట్టు మన వాళ్ళే పెడతారు మన దగ్గర పెట్టి వాళ్ళు బదపకుండా వీళ్ళు మనల్నేమో సముదాయంతారు, వాళ్ళు వచ్చి కొట్టేస్తారు. ఇప్పుడు అక్కడ భీమవరంలో కూడా ఏలూరుపాడులో కూడా అలాగే జరిగింది. ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉండి అతను మన జాతి అంతటిని ఉరేని మాట్లాడు. ఇక్కడ చూస్తే వినాయక చవితి దగ్గర గొడవ అయింది, సరే ఆ వినాయకుడు బొమ్మ తీసుకొస్తున్నారు, ఇటేపు నుంచి కూడా ఎవరో రాళ్ళు వేశారు, అటేపు నుంచి రాళ్ళు పడిని వాళ్ళు ప్రిపేర్డ్గా వచ్చారు, అందరిని కొట్టారు మన వాళ్ళని దెబ్బలు నెలని. దీని వరకు ఓకే, ఏదో జరిపోయింది. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూటర్లు మాలగొట్టి ఆటోలు పగలగొట్టి ఆడాలని కొట్టి దొరికితే మనుషులను చంపేద్దామని చూశారంటే వాళ్ళ బట్టలిప్పి చూపించి ఇంత చేశారంటే పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి? పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి? అంటే ప్రభుత్వం మనల్ని కొట్టి వాళ్ళని రక్షించడానికి పోలీసు వాళ్ళు పెడుతుంది. కాదమ్మా, మన ప్రాణాలు కాపాడడం రావట్లేదు, మన ప్రాణాలు కాపాడని పోలీసులు లేరు. మనల్ని మనల్ని వాళ్ళ మీద తిరగబడకుండా ఉండడానికి పోలీసులు నెట్టారు. అంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే ఎస్సీ వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాలి. ఎవడు రాలేదు, ఓట్లు వేయించుకున్న వాడు రాలేదు, ఓట్లు తీసుకున్న వాడు రాలేదు. ఇప్పుడు మనకి వినండి మనకి మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో దారింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నవాడు చాలా దుర్మార్గుడు, ఆడు చాలా కళ్ళే బిషపు కళ్ళు, ఆడు చల్లు ఆడు అన్ని కూడా ఆడు ఎలాగన్నా ఎస్సీలు తొక్కి రాసి రంపాన్ చేసేయాలి,
ఆడి ఛానళ్ళు ఉన్నాయి, రెండు ఛానళ్ళు. ఇంతకుముందు దళితుల మీద ఇంత జరిగితే రోజంతా చర్చలు పెట్టేసి టీవీ ఫైవ్, ఏబిఎన్ ఛానల్స్. అరే ఒకసారి కొవ్వూరు గురించి ఒకసారి చూపించరు, ఆ ట్రిపుల్ ఆర్ గడ్ గురించి ఆడి గురించి చూపించరు, కాకినాడలో డాక్టర్ దెబ్బలు తింటే చూపించరు, ఏమీ చూపించరు. ఇప్పుడు ఇప్పుడు సుధాకర్ గురించి బాస్కెట్ కొలని చంపేసింది గంటలు. ప్రతిరోజు ఎలక్షన్ లో అదే క్యాంపెయినింగ్ ఈ రెండు టీవీ ఛానల్స్ కి. ఇంత దారుణంగా ప్రెస్ పోనీ సాక్షి వాడు చూపెడుతున్నాడా ఈయన ఎక్కడ ఇష్యూ? అది సాక్షి రావట్లేదు. ఏ ఈ సాక్షి చూపిస్తుంది, ఇది ఎలా చూపించదు? అంటే మనల్ని మనకి మనకి దిక్కెవరంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. మొత్తం ప్రపంచానికి తెలియాలంటే మనం సోషల్ మీడియాలో జరిగిందంతా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి. ఈవేళ నుంచి ప్రతిరోజు నాకు ఫోన్ చేయండి, మనకి సమయం వస్తుంది చెప్తున్నాను. ఏంటండి కంగారు పడకండి దెబ్బలు తిన్నామని, మనకి సమయం వస్తుంది. ఆ సమయం గురించి వెయిట్ చేయండి, అగండి సమయం ఉండండి 10 రోజులు. మీకు చిన్నది మళ్ళీ ఏదన్నా అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను ఇక్కడ మీ పేటలోనే ఉంటాను. నాకు నాకు 1 గంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను. పోలీసులు నన్ను రేపటి నుంచి ఎలాగా మళ్ళీ బయటకు రాలేవు, హౌస్ అరెస్ట్ చేస్తారు. మొన్న కూడా అక్కడ గారుపూడిలో గొడవ అయింది ఎస్సీలకి కాపులు, అక్కడ కూడా మొత్తం ఎస్సీలు 50-60 మంది వెళ్ళి అక్కడ అంబేద్కర్ దగ్గర పెడతానంటే కాపులు 200 మంది వస్తే ఈ 200 మందిని 60 మంది తరిమేశాం. దాంతో అక్కడ పోలీసుల నుంచి నేను వెళ్తున్నానంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు 3 రోజులు. ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటే హైవేలో అరెస్ట్ చేశారు నన్ను. కారులో అరెస్ట్ చేస్తే హైవే 2 గంటలు ఆగిపోయింది, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ 2 రోజులు. ఇలాగే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో 41 సార్లు హౌస్ అరెస్ట్ చేశాను, ఈ జగన్ గవర్నమెంట్లో 4-5 సార్లు ఇతను చేశాను. ఇతను నన్ను 49 రోజులు, జగన్ మోహన్ రెడ్డి నన్ను 48 రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నన్ను 18 రోజులు పెట్టాడు. ఇవన్నీ నా గురించి కాదు, ప్రజల గురించే. ఎవరికైనా అంబేద్కర్ విగ్రహాలు పెట్టబోతే వెళ్తాను, ఎవరికైనా మీలాంటి వాళ్ళు దెబ్బలు తెలితే చికెన్ ధర్నా చేస్తాను. అందుకు హౌస్ అరెస్ట్లోను ఆమె కేసులు. మీరేం భయపడకండి, నేను పక్కనే రాజమండ్రి, ఈ బ్రిడ్జి దిగ్గానే మా ఇల్లు, రాజీవ్ గాంధీ కాలేజ్ నుంచి 2 నిమిషాలు. ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ కళ్ళు కప్పి వచ్చేయగలం. ఈవేళ కూడా మారు వేషమే, నా కారు గురించి వస్తున్నారు పోలీసు వాళ్ళు అందరు ఇక్కడ. నా కారు నల్ల కారు, 1వ నెంబర్ ఉంటుంది, దాని గురించి వస్తున్నారు. నేను వైట్ కారులు వచ్చాను, ఇవాళ పోలీసు వాళ్ళు అలాగే తప్పుదో పట్టి నుంచి వచ్చాను. కాబట్టి మీరు ఏమి కంగారు పడకండి, 10 రోజులు కానీ రేగమ్మా రేగు 10 రోజులు నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నా అన్నా. మీరు పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆగండి, పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ప్రవర్తిస్తే దెబ్బతినేది మీరే, దెబ్బతినేది మీరే. మీ మీద గౌరవంతో మాకు తెలుసు నిజానిజాలు, మీకు ఎంత ఒత్తిడి వస్తుంది. మీరు పాపం హృదయాల్లో మేము ఉంటాం కానీ పై అధికారుల మాటలు విని మీరు మమ్మల్ని బాగా తగ్గించేస్తున్నారు. 1 నిమిషం వదిలిపెడితే మేమేంటో చూపించేస్తాం, దాంట్లో ఏం తేడా లేదు. ఎవ్వరు తేడా పెట్టుకోవసరం లేదు, మన ద్వారపూడిలో చూపించాం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నేను, మీరు కానీ ఇదే పరిస్థితి మమ్మల్నే తొక్కుపెట్టి అవతలని ఫ్రీగా వదిలిపెడితే మటుకు ఊరుకునేది లేదు. గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేస్తున్నాను, గవర్నమెంట్ కూడా మేము ఉంటాం 10 రోజులు. మీరు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి చేయకపోతే మటుకు మేము ఉద్యమం తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆలోచించుకుని చేయండి. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు నేను వచ్చి బాధ్యత మేడం, ఓకేనా?